కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చేరాల పట్టణంలో వామపక్షాలు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నాయకులు మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా కేంద్రంలోని గుర్తింపు కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర సంఘాలు, దాదాపుగా 500 రైతు సంఘాలు కూడా ఈ రోజున ఏదైతే ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడం, అదేవిధంగా నూతన వ్యవసాయ సాగు చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద రుద్దటం, అదేవిధంగా 2021 సంవత్సరానికి సంబంధించి నూతనంగా విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. వాళ్ళు చూసినట్టయితే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మరి వాళ్ళ కూరగాయల రేటు తగ్గినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ రేట్లు తగ్గించకుండా మరి ట్యాక్సుల మీద ట్యాక్సులు పెంచి ప్రజల మీద అధిక భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి సిద్ధం చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క అనేక సమస్యల మీద గత సంవత్సరం నుంచి కూడా మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతు సంఘాల తరఫున మరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్యమాలు దాదాపు 9 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా విశాఖ ఉక్కు మీద గత 4 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించాలని చెప్పేసి 6 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలు ఏది జరిగినా కానీ ప్రధాని మరి ఏదో సామెత చెప్పినట్టుగా దున్నపోతు మీద వాడబడ్డ తెల్లంగా ఉన్నది తప్ప ఏ ఒక్క సమస్యని పరిష్కరించలేదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలై బిఎస్ఎన్ఎల్, రైల్వే, అదేవిధంగా ఎల్ఐసి ఇన్ని రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నా కానీ ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు మా యొక్క పార్టీని మరి కొంతమంది విమర్శించినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తనకి అధికారం ఉందని చెప్పేసి, అధికార బలం ఉందని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తా ఉన్నాడు. ఇటువంటి అభివృద్ధి కూడా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీలు సిపిఐ, సిపిఎం తో పాటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎంఎల్ పార్టీలు, అన్ని రకాల పార్టీలు, ట్రేడ్ యూనియన్లు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం కేంద్రీకరించి ఉన్నటువంటి పరిస్థితుల మీద అన్ని కూడా ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం ఎంత స్ఫూర్తితోటి ఆనాడు 1942